నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య విమానాశ్రయంలో ప్రముఖుల ఘన స్వాగతం. రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు ధ్వజం. కార్మిక కర్షక హక్కులను కాలరాస్తే మరో పోరాటం తప్పదు. అఖిలపక్ష కార్మిక కర్షక సంఘాల నేతల హెచ్చరిక. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పలు సంఘాల సంఘీభావం. విశాఖకు కేంద్రం 4 స్టార్ రేటింగ్. జీవీఎంసీ వర్గాల్లో హర్షాతిరేకం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విశాఖకు చేరుకున్నారు. 4 రోజుల పాటు నగరంలోనే బస చేస్తారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏబి సింగ్, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన నేరుగా రోడ్డు మార్గాన పోర్ట్ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను దోపిడీ పరిపాలనకు చిరునామాగా అభివర్ణించారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో రోజుకో దోపిడీ, అవి కూడా ఇప్పటివరకు కని విని ఎరుగని దోపిడీలని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, ప్రభుత్వ భూములు, ఆస్తులు, చివరకు సింహాచలం దేవస్థానం భూములను కూడా దోచేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రైవేటు భూములైతే ఇక చెప్పనవసరం లేదని దౌర్జన్యం చేసి మరీ బలవంతంగా లాగేసుకుంటున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఏ విధమైన అరాచక పాలన జరుగుతోందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయ్యనపాత్రుడు అన్నారు. మన జగన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్రంలో రోజుకు ఒక దోపిడీ అండి. ఆ దోపిడీలు కూడా కొత్త కొత్త దోపిడీలు అండి. ఇప్పటి వరకు మనం కని విని ఎరగని దోపిడీలు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకేంటంటే ఇప్పటి వరకు తిరుపతి దేవస్థానం భూములు దోచుకున్నారు, ప్రభుత్వ భూములు దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, గ్రావెల్ దోచుకున్నారు, పట్టాలు ఇస్తారని చెప్పి భూములు దోచుకున్నారు, ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు, ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు, విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నారు, ఆఖరికి సింహాచలం భూములు కూడా దోచేసుకున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇంకా ప్రైవేట్ భూములు అంటే అద్దు అది పూలు బెదిరించి లాగేసుకోవడమే. ఈవేళ కొత్త దోపిడీ చూశాను నేను. వ్యవసాయాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు నగరంలో కదం తొక్కాయి. అఖిలపక్ష కేంద్ర కార్మిక ప్రజా సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా
నగరానికి చెందిన అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ప్రదర్శన చేపట్టాయి. వ్యవసాయ రంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు నగరంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో సిఐటియు ఐఎన్టీయుసి రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మంత్రి రాజశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలను ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసే విధంగా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చర్యలు చేపట్టడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 1975 ఎమర్జెన్సీని తలపించే విధంగా నియంత పరిపాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. గత 8 నెలలుగా ఢిల్లీలో రైతులు 3 నష్టదాయక సాగు చట్టాలను అలాగే కార్మికులకు నష్టాన్ని కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రైవేటీకరణ చర్యలు వెనక్కి తీసుకోవాలని పోరాడుతున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసే చందంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పైగా పుండి మీద కారం చల్లినట్లు ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేయడానికి ముందుకు వెళుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి రోజు ఎమర్జెన్సీని తలపించే విధంగా బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి లేబర్ కోడ్లు పేరుతో కార్మికులను బానిసత్వంలోకి నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. సంఘాలను పెట్టకుండా సమ్మెలు చేయకుండా పోరాటాలు జరిగితే జీతాల కోత లాంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు విధించింది. 7 మాసాలు ఈ రోజుకి 7 మాసాలు రైతులు ఢిల్లీ చుట్టూ ఆందోళన చేస్తున్నారు. రైతు చట్టాలనేటువంటి వారికి ఉన్న హక్కుల్ని కాలరాశాయి. మార్కెట్ యార్డులను మూసివేయడం, రైతాంగ మద్దతు ధర లేకుండా చేయడం, కార్పొరేట్లకు వ్యవసాయాన్ని పూర్తిగా కట్టబెట్టడం ఈ చట్టాల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది ఉండదు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రక్షించండి, వ్యవసాయాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదాలతో దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. కిసాన్ సమైక్య మోర్చ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో, తర్వాత ప్రజాస్వామ్యాన్ని అణిచిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజైనా బీజేపీ ఆ గుణపాఠాలను తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తమ చేసిన తప్పుడు చర్యలు జమ్మూ కాశ్మీర్ తిరిగి రాష్ట్రాల యొక్క హక్కులు వారికి కల్పించాలి. లడక్లో ఈరోజు దుర్మార్గమైనటువంటి పద్ధతుల్ని ప్రజాస్వామ్య అప్రజాస్వామ్యాన్ని రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి దానికి అన్ని విధాల ప్రజానీకం పోరాటానికి రావాలని పిలిపిస్తూ ఈ నిరసనను దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా కార్మిక సంఘాల తరఫున అభినందిస్తున్నాం. దేశంలో 63% పైగా ప్రజానీకం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఈ దేశ ప్రజానీకానికి అన్ని విధాలుగా అండగా ఉండి తిండి గింజలే కాకుండా అనేక రకాలైనటువంటి కష్టాలు కోర్చి ప్రజానీకానికి అన్ని విధాలుగా కూడా మరి సాయపడుతున్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని, వారికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కేవలం విదేశీ శక్తులకి కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలు చేస్తోంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లేకుండా తమ పండిన పంటకు కానీ తమ కష్టానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం కల్పించకుండా కేవలం బడా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ శక్తులకి కూడా ఊడిగం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాల పట్ల నిరసనగా ఒక వైఖరి. అందువల్ల వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి. ఈ దేశంలో మన భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోనే గర్వించదగ్గ దేశం, పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షాలు కానీ కార్మిక సంఘాలు తాలూ గొంతు నొక్కి వారందరి మీద దౌర్జన్యం చేసే కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు ఇందుకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది కేవలం పెట్టుబడిదారి వర్గాలకు ఊతం ఇచ్చే విధంగా వారి తాలూకా శ్రేయస్ ఆలోచన తప్ప దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థను కానీ లేదా ఒక కంపెనీని కానీ తీసుకురావడం లేదు. నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ శ్రామికులు కానీ అందరూ కూడా ఈ దేశంలో అందరూ ఇబ్బంది పడుతూ రోజు రోజుకి పెట్రోలు ప్రపంచంలో క్రూడాయిల్ ధర తగ్గుతుంటే ఇక్కడ పెట్రోలు డీజిల్ పెంచి మొత్తం మధ్యతర కుటుంబీకులు శ్రామిక వర్గం తాలూకా జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పే విధంగా, అందువల్ల ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మరి వ్యవసాయ రంగానికి పరిరక్షించుకోవాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 86వ రోజుకు చేరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్ష శిబిరానికి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 86వ రోజు కొనసాగాయి. ఈ శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం గోపాలకృష్ణ మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం ద్వారా వాళ్ళని కార్పొరేట్ శక్తుల చేతిలోకి తీసుకెళ్లి వాళ్ళ గుత్తాధిపత్యం తీసుకెళ్తూ మళ్ళీ మనం ఈస్ట్ ఇండియా కంపెనీలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తున్నది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా చాలా విభాగాలని ఈ ప్రైవేటైజ్ చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మొన్న 19వ తారీఖు నాడు డిఫెన్స్లోని 41 వీటిని డిపోస్ని 7 డిపోస్గా మార్చి వాటిని కార్పొరేటైజ్ చేసి వాటిని అమ్మడానికి ఒక కుట్ర పన్నుతున్నది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నింది. దాన్ని సుమారు 2 లక్షల కోట్లు విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ని 23 వేల కోట్లకి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ గత 86 రోజులుగా మనం ఇక్కడ నిరాహార దీక్షలు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదు. దీన్ని ఉద్యమాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాం. ప్రస్తుతం ఈ పాండమిక్ వలన మనం అందరం కూడా ప్రజలు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు. ఈ పాండమిక్ తగ్గిన వెంటనే మొత్తం వైజాగ్ అంతా కదిలి వస్తుంది. విశాఖ ఉక్కుని కాపాడుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయడం కానీ అలాగే ఈ రైతు చట్టాలను రద్దు చేసే వరకు మన పోరాటాన్ని కొనసాగించడం కానీ జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. విశాఖకు కేంద్రం 4-స్టార్ రేటింగ్ ఇచ్చింది. స్మార్ట్ సిటీలకు ప్రతి ఏటా ప్రభుత్వం అంశాల వారీగా ఈ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్స్ ఫ్రేమ్వర్క్ పేరుతో రేటింగ్ జాబితా విడుదల చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జీవీఎంసీకి క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్లో 4-స్టార్ రేటింగ్ను ప్రకటించింది. పీఎంఏవై అర్బన్ అమృత్ ఆకర్షణే ప్రాజెక్టులు ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భంగా ఆన్లైన్లో అవార్డులు ప్రకటించారు. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 126 నగరాలు క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అవార్డుకు పోటీ పడగా విశాఖపట్నం మరో 8 నగరాలు అవార్డులు గెలుచుకున్నాయి. విశాఖ నగర వాతావరణంలో మార్పులను నియంత్రించడానికి చేపట్టిన 28 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. అమ్మఒడి పథకం అమలులో జగన్మోహన్ రెడ్డి సర్కారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గణాంకాలతో కూడిన వీడియో సందేశాన్ని మీడియాకు ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో 64,533 ప్రభుత్వ పాఠశాలల్లో 72.74 లక్షల మంది, అలాగే ఇంటర్మీడియట్లో 10.94 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 45 లక్షల మంది పిల్లల తల్లులకు ఖాతాలకు అమ్మఒడి నగదు జమ అవుతోందని గుర్తు చేశారు. ఇందులో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ పేరిట ఏడాదికి 450 కోట్ల రూపాయల చొప్పున 2 ఏళ్లలో 900 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఇది దారుణమని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. జగన్ గారి ఆధ్వర్యంలో అలీబాబా 45 దమ్ములు అంతా కలిసి మరుగుదొడ్లు దోపిడీ అండి. ఎంత నీచమైన కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సోదర సోదరులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి, కొంచెం విని రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరికీ తెలుసు కదా జగన్ రెడ్డి అమ్మఒడి అమ్మఒడి అని చెప్పి పెద్ద ప్రచారం చేశాడు. ఒక్కొక్క అమ్మఒడికి 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ 15,000 రూపాయలు ఇచ్చేస్తారు జగన్ రెడ్డి మా అన్న అని ఒకరైతే మేనమావాళ్ళకి ఇస్తుంది కానుక అని చెప్పి జగన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటే మొత్తం మీద ఈ కార్యక్రమం పెట్టారు. పెట్టి దాంట్లో కూడా దోపిడీ ఏంటండి నాకు అర్థం కాదు. ఈవేళ మన రాష్ట్రంలో
ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు 64,533 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. 72,74,194 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అది ఇంటర్ చదివే పిల్లలు 10,94,094 మంది ఉన్నారు చదువుకున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం అని చెప్పి గొప్ప చెప్పున్నారు కదా. మన రాష్ట్ర అమ్మఒడి పథకం 45,00,000 మంది పిల్లలకి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ప్రకటించారు. 15,000 రూపాయలు వేశారు. స్కూల్లో ఉన్న టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి పేరు పెట్టి ఒక్కొక్క కుర్రవాడి దగ్గర 1,000 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. 45,00,000 మంది కదండి ఇచ్చారు. ఒక్కొక్కరి దగ్గర 1,000 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 450 కోట్లు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 900 కోట్లు గవర్నమెంట్ వెనక్కి తీసుకున్నారు. ఈ 900 కోట్లు 13 జిల్లాల్లో ఉన్నట్టు డిఓ ఆఫీసర్ పంపించేస్తాం. అక్కడ ఉన్న పిల్లల సంఖ్యను పెట్టి ఆ జిల్లాలో డిఓ గారు ఆ డబ్బులు స్కూల్ కమిటీ చైర్మన్కి హెడ్మాస్టర్ కమిటీలు వేస్తాం. వారు ఈ డబ్బుని స్కూల్లో టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అక్కడ ఉన్న అవసరాలు తీసుకుని కోసం ఒక్క చూసుకుంటారని చెప్పి ఆ రోజు జీఓలో ప్రభుత్వం చెప్పిన మాట మీ అందరికి తెలుసు. ఈ డబ్బు మధ్యలో డైవర్ట్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. మీరు మీ విజయసాయిరెడ్డి గారు మీ ఆలీబాబా 400 కలిపి ఇంత దోపిడీ అండి. ఆఖరి మరుగుదోడ్లు కూడా తినేస్తారండి. ఈ పద్ధతి కాదు, ఇది ఎవరిని వదలరా మీరు. అన్ని దోషేస్తారు, టాయిలెట్స్ దోషేస్తారు, అన్ని దోషేస్తారు. దీనికి ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డి కానీ వాళ్ళ బృందం కానీ వాళ్ళు ఆలీబాబా 400 కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట పెట్టవలసిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను. కర్ఫ్యూ నిబంధనల్లో భాగంగా పూర్ణ మార్కెట్ వెళ్లే ఇరు మార్గాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎట్టకేలకు తొలగించారు. స్థానిక జీవీఎంసీ జోనల్ 4 కమిషనర్ బెండి వెంకటరమణ సమక్షంలో సిబ్బంది వీటిని తొలగించి మార్కెట్లోకి రాకపోకలను సుగమం చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలులో భాగంగా 35వ వార్డు పరిధి పూర్ణ మార్కెట్ రహదారులను జీవీఎంసీ అధికారులు మూసేశారు. మార్కెట్లోనికి వెళ్లే ఇరు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో కాయగూరలు కిరాణా సరుకులు తీసుకొచ్చే వాహనాలు లోపలికి వెళ్లలేక చాలా ఇబ్బంది పడేవి. మార్కెట్లోనికి సరుకులను కొనేందుకు వెళ్లే కొనుగోలుదారులు వాహనాలు నిలిపేందుకు అవకాశం లేక చాలా అవస్థలు పడేవారు. దీంతో ఈ సమస్య స్థానిక నాయకుల దృష్టికెళ్లింది. వారు పలుమార్లు జీవీఎంసీ మేయర్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి జోనల్ కమిషనర్ బెండి వెంకటరమణ సమక్షంలో బారికేడ్లు తొలగించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ బెండి వెంకటరమణ మాట్లాడుతూ కరోనా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు సాగించాలని వ్యాపారస్తులకు స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు ఈ బారికేడ్లను తొలగించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తుల కోరిక మేరకు ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా చొరవ చూపి వారి తాలూకా ఆశ అంటే కోరిక మేరకు వారందరూ కూడా మాకు ఒక హామీ ఇచ్చినందువలన అధికారికంగా పైనుంచి మాకు ఉత్తర్వులు అందాయి. ఎక్కడైతే ఈ పూర్ణ మార్కెట్ మూసివేయడం వల్ల చాలామంది చాలా ప్రజలు అలాగే వర్తకులందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజున మనం ఇంకా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంది కాబట్టి మరో 5 రోజుల సమయం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని వారందరూ కూడా సరైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటే నిబంధనలు పెట్టి ఆ మెయిన్ రోడ్లో ఎవరు కూడా వ్యాపారాలు చేయకూడదు, కేవలం ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో ఆ మార్కెట్ ఏరియాలో కూడా సంబంధిత సమయాల్లో మాత్రమే ఏదైతే నిర్ణీత వేళలు అయితే ప్రకటించిందో ఆ ప్రకటనలు ఇచ్చిన సమయంలో మాత్రమే వ్యాపారాలు చేయాలి. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈ మన ప్రజలకి కానీ అలాగే పోలీస్ సిబ్బంది వారికి కానీ సహకరించాలని కూడా కోరడం జరిగింది. అలాగే పోలీస్ సిబ్బంది వారిని కూడా మేము అడగడం జరిగింది. వారికి కూడా మీరు ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని పాటించండి, వాటిని ఎవరైతే పాటించారో మాకు తెలియజేయండి, వాళ్ళ తాలూకా వారి మీద సరైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. జీవీఎంసీ మా మేయర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మా దక్షిణ నియోజకవర్గ అధినేత వాజ్పేయి గణేష్ కుమార్ గారికి అలాగే నగర జీవీఎంసీ కమిషనర్ మేడం సుజనా గారికి అలాగే మా జోన్ అధికారికంగా ఆయన కొత్త అయినా సరే పేద సాధల గురించి తెలుసుకోవడంలో ఆయన మిన్న
ఆయన రావడం రావడమే మాకు పెద్ద శుభ సూచకం వచ్చి రాగానే పేదల బడుగు బాహ్య వర్గాల పక్షాన ఆయన ఉన్నట్టుగా అయ్యింది ఆయన ఈ రోజు 43 రోజులు బట్టి కూడా మేము వ్యాపారాలు లేక పూర్ణ మార్కెట్లో వ్యాపారస్తులందరూ కూడా అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ 43 రోజుల నుంచి ప్రాసెస్ చేస్తున్నప్పటికీ కూడా మాకు బివి రమణ గారు రావడంతోటే ఒక శుభవార్త తీసుకొని వచ్చారు ఏ రోజు కర్ణించలేని ఆ మేడం గారు కమిషనర్ మేడం గారు గానివ్వండి మేయర్ మేడం గారు గానివ్వండి ఈ రోజు రమణ గారు రాగానే అంటే సమస్యని దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు కూడా పరిగణలో తీసుకొని ఈ రోజు మాకందరికీ కూడా ఇక్కడ గేట్లు ఓపెన్ చేసి యథాతథంగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా జీవీఎంసీ అధికారులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు 35వ వార్డు ప్రజల తరపున 35వ వార్డులో ఉన్న వ్యాపారస్తుల అందరి తరపున కూడా చెప్పుకుంటూ వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మద్దతు ధర కోసం రైతులు 7 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో కఠోర దీక్షలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాకపోవడం అత్యంత దుర్మార్గమని గాజువాక సిఐటియు నాయకులు సుబ్బారావు వాపోయారు రైతులకు కనీస మద్దతు ధర డిమాండ్తో గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా సవరిస్తూ నరేంద్ర మోడీ సర్కారు కార్మిక హక్కులను కాలరాసిందని మండిపడ్డారు కార్మిక కర్షక అణచివేత విధానాలకు వెళ్ళడకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు పార్లమెంటులో 3 చట్టాలని రైతులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది నేటికి రైతులు 7 నెలలుగా అంటే 211 రోజులుగా పోరాటం అనేది చేస్తా ఉన్నారు అనేక వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ సెల్లో పడి ఎండలో పడి ఇప్పుడు మాత్రం ఈ యొక్క పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడ్డారు తప్ప ఎవరైతే అన్నం పెడుతున్నారో ఎవరైతే దేశానికి ఎవరైతే ప్రాణం పోతున్నారో అట్లా రైతాంగం మాత్రం ఏమాత్రం కూడా ఏమాత్రం ఆయనకి మార్పు లేదు పార్లమెంట్లో పెట్టిన చట్టం ఉపసంహరించుకోవాలి అన్నారు లేదా సవరణ చేయమని అడిగారు దాంట్లో ప్రధానమైంది ఈ రైతు వ్యతిరేక చట్టాల్లో ముఖ్యమైనది కనీస మద్దతు లేదు మార్కెట్ యార్డులు లేవు వాడు ఎక్కడ స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అనే పేరుతో రైతులకి కారుసౌగా వీడి ఉత్పత్తులు పెట్టుబడిదారులు వెళ్ళిపోయేదానికి అవసరం ఒక మార్గాన్ని ఆయన తీసుకురావడం జరిగింది అది విద్యుత్ సంవత్సరం వ్యవసాయానికి అత్యంత కీలకమైనది విద్యుత్ ఆ విద్యుత్తును కూడా ఇష్టానుసారం వాళ్ళ మీద భారాలు పడే విధంగా అంటే అది కానీ సంవత్సరాలు అమలు చేస్తే ఇక రైతు ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఏ మార్గం లేదు నేను ప్రజల సేవకుణ్ణి ఈ యొక్క వ్యాపారాన్ని చేయను కాబట్టి వ్యాపార సంఘంగా లాభాలు వచ్చి దేశానికి ఆదాయం తెచ్చేటువంటి ఏ సంస్థ నేను ఉంటానని చెప్పి నిస్సగ్గుగా చెప్పా పెద్ద మనిషి ఈవేళ మన రాష్ట్రాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తా ఉన్నాడు అంత చాలా కష్టకాలం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మన ఆలోచనల్ని మన ఆవేదనని మరి గాజువాక సంబంధించి ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలనేది తెలియజేయడానికి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టారు ఉద్యోగ భద్రత కల్పించాలని కరోనా మృతులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడారు అర్హులైన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వేతనాలు సెలవులు పనిచేసే చోట సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు అర్హులైన డిఎస్సీ బ్యాచ్ 2002 నుండి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్గా ఉండిపోయారు తప్ప రెగ్యులరైజ్ చేస్తానని చెప్పేసి జగనన్న గారు కూడా మొన్న పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మా బతుకులు అయితే మారడం లేదు ఇప్పటికన్నా జగనన్న గారు వచ్చిన తర్వాత మారతాయి అనుకున్నాం కానీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినా మా ఇష్యూస్ అయితే ఏమీ ఎత్తట్లేదు కాబట్టి మేము ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి డిఎస్సీ ప్రధారంగా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషను మాట మెరిట్ ప్రారంగానే మేము అందరూ వచ్చాం కానీ దొడ్డిదారులు అయితే మేము రాలేదు కాబట్టి మేము అన్ని అర్హు మేము రెగ్యులరైజ్ చేయడానికి మేము అర్హులమే కానీ మమ్మల్ని ఎందుకు అన్ని గవర్నమెంట్లు కూడా ఆ చిన్నచూపు చూసినాయి జగనన్న గారు వస్తారు మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెగ్యులర్ అవుతాం అనుకున్నాం కానీ 2 సంవత్సరాలు గడిపిన లేదు కాబట్టి ఇప్పటికన్నా ఆయన మా మీద దయ తెలిసి కనికరించి చేస్తారేమో అని ఇప్పటికీ కూడా మేము రిక్వెస్ట్గానే మాట్లాడుతున్నాం కానీ ఇది కానీ ఇదే ఇప్పుడు ఈ నిర్ణయాలన్నీ కూడా చేయకపోతే మాత్రం రేపొద్దున్న భవిష్యత్తులో ఈ మేము తప్పదు ఇంకా ఈ ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు కాబట్టి అది అల్టిమేట్గా మేము జగన్ మన సీఎం గవర్నమెంట్కి ఇచ్చేది ఏంటంటే మేము ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్టుగా చేసాం 2.5 సంవత్సరాలు కూడా మేము మీరు ఎలాగైతే చేస్తారని అనుకున్నాం మీరు ఇంకా ఇదే పరిస్థితుల్లో ఉంటే మాత్రం మేము మీ జగనన్న గారి మీద ప్రభుత్వం మీద ఎదురు తిరగ తప్పదు కాబట్టి
సహనానికి కొంత ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్్రెడీ మేము అందరం కూడా 55 52 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాము మా పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నా సరే మాకు బతుకు ఇంకో ఈ ఉద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం మాకు లేదు ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళినా మేము పని గ్రామం కా మా డిమాండ్ అంటే ఇదే అర్హులైన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందర్ని ఆయన రెగ్యులర్ చేస్తాను తీసుకుంటాను అన్న పాదయాత్రలు చెప్పారు అదే విధంగా డిఎస్సీ దారు వచ్చిన అందర్ని కూడా రెగ్యులర్ చేస్తాను అన్నారని చూస్తున్నా అది కరోనాతో మరణించిన కుటుంబ సభ్యులకు దళిత హక్కుల సంక్షేమ సంఘం అండగా నిలుస్తోంది అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద పలు కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ జోగారావు మాట్లాడారు కరోనా కారణంగా పెద్ద దిక్కు కోల్పోయిన పేద కుటుంబాలకు తమకు చేతనైన మేరకు సాయం అందించి ఆదుకుంటున్నట్లు చెప్పారు करोना महमारी चाला मंदिनी पट्टन पेट्टुकुंदी अयिते मा संघम नुंचि उन्नटुवंटि सभ्युलु अलागे नेनु मा संघंलो उन्नटुवंटि व्यक्तुल योक्क आप्तुल्नि कोल्पोयारु काबट्टि वारिनि गुर्तिंचि वारिकि नित्यावसर सरुकुलु रेषन् किराणा इव्वडानिकि मा योक्क संघ सभ्युलु अलागे संघंलो उन्नटुवंटि मा अंदरू कूडा ई कार्यक्रमं चेस्तुन्नारंडि ई रोजु वाळ्ळ आप्तुलु कोल्पोयारु వారి యొక్క భార్యలను కోల్పోయారు అలాంటి వారికి మేము ఏమిచ్చి వారు వారిని వాదార్చలేము కానీ వారిని ఒక నెల రెండు నెలలు మా సంఘం ద్వారా ఆ యొక్క నిత్యావసర సరుకులు పంచి వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే కరోనాతో చనిపోయారు వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని ఉన్నత విద్యను చదివించడానికి ముందుకు రావాలని చనిపోయిన వారి కుటుంబాలకి 10 లక్షల అక్షరాస్యత ఇవ్వాలని మేము మా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ సంఘంలో ఉద్యోగాలకి ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకోవాలని మా సంఘం తరపున వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి విశాఖకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య విమానాశ్రయంలో ప్రముఖుల ఘన స్వాగతం రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోంది మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు ధ్వజం కార్మిక కర్షక హక్కులను కాలరాస్తే మరో పోరాటం తప్పదు అఖిలపక్ష కార్మిక కర్షక సంఘాల నేతల హెచ్చరిక కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పలు సంఘాల సంఘీభావం విశాఖకు కేంద్రం 4 స్టార్ రేటింగ్ జీవీఎంసీ వర్గాల్లో హర్షాతిరేకం ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం